ఐదు నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది మూడు ప్రధాన పార్టీలు ముప్పై అభ్యర్థులకు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పేదెవరో ఈ రోజు సాయంత్రానికి తెలియబోతోంది కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఓట్ల లెక్కింపులో మొదటి నుండి కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప తెరాస అభ్యర్థి గెల్లి శ్రీనివాస్పై ఆధిక్యత కనబరుస్తున్నారు మొదట ఏడు వందల యాభై మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు అందులో టిఆర్ఎస్కు ఐదు వందల మూడు బీజేపీకి నూట యాభై తొమ్మిది కాంగ్రెస్కు ముప్పై రెండు ఓట్లు పోలయ్యాయి ఆ తర్వాత ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో వరుసగా టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నారు ఆరవ రౌండ్ ముగిసేసరికి టిఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మూడు వేల నూట ఎనభై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మొత్తం రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీకి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు టీఆర్ఎస్కు ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కాంగ్రెస్కు తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్పై మూడు వేల నూట ఎనభై ఆరు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు ఓట్ల లెక్కింపుపై ఆకాశవాణి కరీంనగర్ ప్రతినిధి సంపత్ అందిస్తున్న మరిన్ని వివరాలు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు సేపట్లో వెలువడనున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా పోస్టల్ బ్యాట్ లెక్కించారు ఈ మధ్యాహ్నం వరకు లెక్కించిన ఫలితాలు ఆరు రౌన్లు పూర్తయ్యేసరికి మొత్తం రెండు లక్షల ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లకు గాను యాభై ఐదు వేల తొంభై తొమ్మిది ఓట్లు లెక్కించారు వీటిలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాయందర్ కు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు పోలుగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు పోలయ్యాయి సో ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాయేందర్ మూడు వేల ఒక వంద ఎనభై ఆరు ఓట్ల ముందంజలో ఉన్నారు సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి